ఇప్పుడు చెప్పేది ఏమంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదు. ఎస్పీ గారిని నేను సూటిగా అడుగుతున్నాను, ఫేక్ అని మీరు ఎట్ట తేల్చి చెప్తున్నారు మాకు చెప్పండి. ఏ ఫోరెన్సిక్ ల్యాబ్ ఆ వీడియో ఫేక్ అని చెప్పిందో బయటపెట్టండి. అది కాదండి, ఫేక్ అంటే మళ్ళీ ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాలుగోడ్ల మద్యం జరిగింది తప్పేంటి అని ఎందుకు అడిగాడు? అంటే అంబటి రాంబాబు గారు రాసలీలు ఫేకేనా? అవంతి శ్రీనివాస్ గారు వాళ్ళ నాయకుడు భార్యని రమ్మంటాం కూడా ఫేకేనా? ఇంకా మాధవ్ గారు చేసిన గురించి నేను చెప్పకూడదు, నేను బాగుండదు. అంత దారుణంగా చేసి చాలా తేలిగ్గా అన్న నిపుణులందరూ వీడియో చూశారు, చాలా మంది నిపుణులు చూశారు, మీడియాలో కూడా ఇక్కడ మన మరో సాక్షి టీవీ నైన్ కూడా ఒక ఇంటర్వ్యూ చేసింది, దాంట్లో కూడా క్లియర్ గా వచ్చింది ఏమైందంటే ఇది ఫేక్ కాదని ఒక నిపుణులు చెప్పాడు. పాప సాక్షి టీవీ నైన్ వాడు ఇరికిద్దామని వెళ్తే ఆయన ఇరికిపోయాడు. ఆ వీడియో కూడా వచ్చింది బయటకి. ఏంటంటే ఫేక్ కాదు, ఎందుకంటే యాంగిల్లో తెలిసిపోతుంది ఫేక్ అయితే. ఓకే ఫేక్ అంటున్నారు, ఎస్పీ గారిని అడుగుతున్నా ఏ ఫోరెన్సిక్ ల్యాబ్ ఫేక్ అనేది ఒక లెటర్ బయట పెట్టండి, మేము చూస్తాం. ఎస్పీ కెనాట్ టెల్ ఇట్ ఇస్ ఫేక్ బాస్. ఒక సిస్టమ్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళే ఫేక్ అంటారు, వాళ్ళే అని చెప్పేస్తారు. అంతా నిజంగానే అవుతే ఎందుకు ముఖ్యమంత్రి ఆయన బర్త్రఫ్ చేయట్లేదండి అడుగుతున్నా. ఇప్పుడు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడేది వాళ్ళ నాయకులే. ఒక్క నిమిషం, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడేది వాళ్ళ నాయకులే, మా అమ్మని కూడా కించపరిచే విధంగా మాట్లాడింది వాళ్ళ నాయకులే. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు శాసనసభలో అరే ముండా అని మాట్లాడినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆపలేదని అడుగుతున్నా స్ట్రైట్ క్వశ్చన్. అదే ఆ పదాలు వాడేదా శాసనసభలో ఒరే ముండా అని? అదే చంద్రబాబు నాయుడు గారు నుంచి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, శాసనసభలో ఎట్లా మాట్లాడాలో మైండ్ యూ అని చెప్పేవారు ఏ పార్టీ వాళ్ళైనా. కావాలని రెచ్చగొట్టి వీలు చేసి, వీళ్ళు తప్పుడు పనులు చేసి ఇప్పుడు మాపోయినా అని చెప్తారు ఫేక్ అని.